ఆయన ఓ ఎన్ఆర్ఐ, 27 లోకల్గా కనిపించింది అంతంత మాత్రమే. ఆయన ఓ డాక్టర్, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగింది ఈ మధ్యనే. అయినా ఎందుకీ ప్రభంజనం? ఆ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యక్రమాలకు అంత జనం ఎలా? డబ్బు బాగా ఖర్చు పెడుతున్నాడా? మనవు చేస్తున్నాంగా, మనకెందుకు రావడం లేదు జనం? ఇన్నేళ్లుగా మనం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం, మనకు లేని బలం ఆయనకెక్కడిది? రోజు రోజుకు పెమ్మసాని స్ట్రాంగ్ ఎలా అవ్వగలుగుతున్నాడు? అడ్డుకట్ట వేయడం ఎలా? గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురించి వైసీపీ శిబిరాల్లో జరుగుతున్న చర్చ ఇది. విదేశాల్లో వైద్య వ్యాపార రంగంలో స్థిరపడిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి నుంచి తెలుగుదేశం అభిమాని, ఆ పార్టీ కార్యకర్త. ఆ తర్వాత ఎన్ఆర్ఐ విభాగ కార్యకలాపాలు చూస్తూ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తూ వచ్చేవారు. రాష్ట్ర విభజన అనంతరం నర్సరావుపేట పార్లమెంటు సీట్ ఆశించి ఆంధ్రప్రదేశ్ కు విచ్చేశారు. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సీటును పార్టీ వేరే ఒకరికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఆయన మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. గతంలో ఆయనను నిరాశపరిచిన నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ పిలిచి మరీ సీటిచ్చింది. సేవా కార్యక్రమాల ద్వారా స్థానికంగా ఆయనకున్న పేరు కలిసొస్తుంది అని భావించింది. గుంటూరు లోక్సభ నుంచి నిలబడాలని ఆదేశించింది. ఈ క్రమంలో పెమ్మసాని 5 క్రితమే గుంటూరుకొచ్చారు. పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎలాగైనా గెలిచి తీరాలి అనే కసితో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం శ్రేణులను, జనసేన కార్యకర్తలను ఒకతాటిపైకి తెచ్చారు. అందరినీ కలుపుకుని ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. అప్పటికే పెమ్మసాని స్థానికంగా చేపడుతున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఆయనకు ప్రజల ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చేపడుతున్న పాదయాత్రలు, సభలు, సమావేశాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండానే కనిపిస్తోంది. దీంతో విపక్ష పార్టీ వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పెమ్మసాని స్ట్రాంగ్ అవుతున్న తీరుపై పరిశీలన జరుపుతోంది. టీడీపీ అభ్యర్థి వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు లోక్సభ పరిధిలో బలంగా పాతుకుపోయారు. ప్రజల్లో మంచి ముద్ర వేసుకున్నారు. సర్వేలు కూడా పెమ్మసాని గెలుపు ఖాయమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా? వేచి చూడాల్సిందే.